కాలేజ్ లో ప్లేస్ అసలు ఎంత బాగుంటుంది అసలు కాలేజ్ కూడా అబ్బా నాకు ఇక లైఫ్ సెటిల్ అయిపోయిందండి నానా చదువులే సంధ్యలేదు ఊరుకో ఏం అవసరం లేదు అదేంటి నానా నువ్వు ఎక్కువ చదువుకుంటే నీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకొని రావాలి అంత లేదు రేపు సంబంధం మాట్లాడాను అబ్బాయి వస్తాడు అతనికి ఓకే చెప్పేసాను ప్లీజ్ నానా ఒక్కసారి మాటలు లేవు నానా నాకు చదువుకోవాలని చాలా ఇష్టం ఉంది ఒక్కసారి చెప్తున్నా నేను విను రేపు వస్తున్నాడు అతని సంబంధం ఓకే చెప్పేసి నీ పెళ్లి చేసి నా రెస్పాన్సిబిలిటీస్ ని నేను తగ్గించుకుంటాను నానా ఒక్కసారి ప్లీజ్ నానా అలా కాదు తల్లి నీ కావాలనుకుంటే నీ హస్బెండ్ తో పర్మిషన్ తీసుకొని నువ్వు ఎంబీఏ ఏంటి ఎంటెక్ బీటెక్ నీకు ఏ చదువుకోవాలంటే ఆ చదువు చదువుకో వద్దమ్మా వద్దు సారీ ఆల్ ది బెస్ట్ నిద్ర వస్తుంది చాలా టైర్డ్ అయిపోయింది మమ్మీ డాడీ పడుకున్నారా ఓకే నాకు కూడా నిద్ర వస్తుంది లారీ ఓకే ఒక్క 2 మినిట్స్ మాట్లాడండి లేదు లారీ నాకు చాలా నిద్ర వస్తుంది చాలా టైర్డ్ అయిపోయాను ఆఫీస్ లో సారీ ఏంటి 2 మినిట్స్ సారీ లారీ లారీ ఆండి టీ తీసుకోనా లారీ ఆ తెస్తానండి అలానే అత్తమ్మకి ఒకటి మామయ్యకి కూడా టీ ఇచ్చేసే ఆ ఇస్తానండి ఫ్రీగా ఉన్నారండి చెప్పలేదు ఏం లేదండి నాకు ఎంబీలో సీట్ వచ్చిందండి నాన్న అడిగితే పెళ్ళాక మీ ఆయన అడిగితే చదువుకో అన్నారు చదువుకోమంటారండి మంచి కాలేజ్ ఉంది మా ఇంట వంట లేదు లారీ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కష్టం అయినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా మ్యారేజ్ లైఫ్ అత్త మామ కొంచెం సేపు సేవ చేసుకో నాకు సేవలు చేసుకో హ్యాపీగా ఎందుకు మళ్ళీ నువ్వు చదువుకొని మళ్ళీ ఒక ఉద్యోగం వెతుక్కొని కష్టపడడం ఎందుకు బయట చెప్పు అట్లా అని కాదండి నాకు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ లేదు రవి చెప్తున్నాను కదా అదంతా చేసేది ఉంటే నువ్వు పెళ్లి కాకముందు చేస్తే బాగుండేది ఎన్నైన తర్వాత అంటే ఇక్కడ ఉండే రిస్ట్రిక్షన్స్ తో నువ్వు చేయగలుగుతావు అయినా హ్యాపీగా ఎంజాయ్ చేయి లైఫ్ ని ఎందుకు ఉద్యోగం చేసి ఏం చేసేది ఉంది ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయి లైఫ్ ని అదేంటో ఆడపిల్ల పుట్టుకతోనే ఆడపిల్ల అంటేనే తల్లిదండ్రులకు ఆడపిల్ల అంటారు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో ఆ పెళ్ళయ్యాక చదువుకో పెళ్ళయ్యాక చేసుకో పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాడు మీ ఇక్కడికి వెళ్ళా అంటే ఎందుకు పెళ్ళయ్యాక వెళ్ళు అన్నీ మీ పెళ్ళయ్యాక 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 ఇళ్ళయ్యాక హస్బెండ్ అయితే ఏం మీ పుట్టింట్లో చదువుకోలేదా మీ పిట్టు పుట్టింట్లో అక్కడ మీ ఇంట్లో చేసుకోలేదా ఆడపిల్లకు అటు ఇటు ఎటు కాకుండా మధ్యలో నలిగిపోతుంది మేమేనండి అక్కడ అమ్మ వాళ్ళను అడగలేక ఇక్కడ అత్త మామను భర్తను అడగలేక మధ్యలో సతమతం అవుతుందంతా మేమే మాకు ఉండవా అంబిషన్స్ మాకు ఉండవా ఏదో అంటే ఏదో జాబ్ చేద్దామని కాదు మాకు ఉంటాయి కదా కొన్ని అంబిషన్స్ అనేది ఒక పొజిషన్లో ఉండాలి కోరికలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ అంటే ఈ వీడియో చూసాక ఒక్కరైనా కనీసం ఒక్కరైనా వాళ్ళ భార్యకు అంటే వాళ్ళ భార్య ఏమనుకుంటుంది వాళ్ళ కోరికలు అంటే ఇప్పుడు చెప్పకపోయినా అర్థం చేసుకునేవాడే భర్త భార్యను సపోర్ట్ చేయండి వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో కోరిక వాళ్ళకి చిన్న చిన్న కోరికలు చాలా ఉంటాయి మీరు నెరవేర్స్తే చాలా వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో చిన్న చిన్న కోరికలే వాళ్ళను ఎంతో ఆనందపరిచేస్తాయి అవి అంటే పెళ్ళి కాకముందు పేరెంట్స్ నెరవేర్చక పెళ్ళాక భర్త నెరవేర్చక అటు భర్తకు చెప్పుకోలేక భార్య తల్లిదండ్రులకు చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారండి మీరు అర్థం చేసుకొని వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళకి చిన్న చిన్న కోరికలను నెరవేర్చండి ఇదే మా చిన్న విజ్ఞప్తి అంటే వాళ్ళు చెప్పుకోలేరండి అమ్మాయిలు ఏ విషయమో చెప్పుకోలేరు మీరు అర్థం చేసుకొని ఈ వీడియో చూసి కనీసం ఒక్కరు రియలైజ్ చేసినా చాలండి మాకు